ఎన్నికల నియమావళి ప్రకారం స్థానిక ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. బాన్స్వాడ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే హనుమాన్ షిండే. నిజామాబాద్ మేయర్ పీఠం టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేసిన టీఆర్ఎస్ ఇన్ఛార్జి తులా ఉమా, అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా. పోలియో మహమ్మారిని పూర్తిగా నివారించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని ధ్వజమెత్తిన గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. స్థానిక ఎన్నికలు ఇతర ఎన్నికలకు భిన్నంగా ఉంటాయని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించవలసి ఉంటుందని ఆయన సూచించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ లో గల సమావేశ మందిరంలో ఎన్నికల విధులు నిర్వహించే మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కంటే ఈ ఎన్నికల పరిధి చిన్నగా ఉంటుందని తెలిపారు. స్థానిక అభ్యర్థులు బరిలో ఉంటారని, నిశిత పరిశీలన ఉంటుందని తెలిపారు. అందువల్ల ఈ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు అత్యంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఎన్నికల నిబంధనలకు లోబడి విధులు నిర్వహించవలసి ఉంటుందని, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని బోధించారు. ముఖ్యంగా అసెంబ్లీ పోలింగ్ కేంద్రాలు వేరుగా ఉంటాయని, ఈ ఎన్నికలలో వార్డుల వారీగా ఓటర్లు విభజించబడతాయని, తద్వారా ఓటర్లు గందరగోళానికి గురికాకుండా వారికి వివరించవలసి ఉంటుందన్నారు. మార్కుడు ఓటర్ల జాబితాలో పేరు ఉన్న వారిని ఓటింగ్కు అనుమతించాలని తెలిపారు. వాటితో పాటు శాంతి భద్రతల సమస్యలు కూడా నిశితంగా పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగే విధంగా ప్రతి ఒక్కరు విధులు నిర్వహించవలసి ఉంటుందని సూచించారు. నిజామాబాద్ ఎంపీడీఓ సంజీవ్ కుమార్ వారికి శిక్షణ అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, సూక్ష్మ పరిశీలకులు తదితరులు పాల్గొన్నారు. నందిపేట మండల కేంద్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 24వ వర్ధంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ శ్రేణులు పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఎన్టీఆర్ అమర్హై అంటూ నినాదాలు చేశారు. స్థానిక సిద్ధి వినాయక హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా బీసీసెల్ అధ్యక్షులు దంతాల ఆనంద్ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాలకు చేదోడు వాదోడుగా ఉన్నారని వారు తెలిపారు. నిరుపేద జీవితాలలో ఎన్నో పథకాలు ఆవిష్కరించి వెలుగు నింపారని తెలిపారు. నిరుపేదల అభ్యున్నతి కొరకు అహర్నిశలు పాటుపడి ఎన్నో పథకాలు ఆవిష్కరించి నిరుపేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ఎన్టీఆర్ వర్ధంతి ఈరోజు 24వ వర్ధంతి. ఎన్టీఆర్ గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. మరియు ఓటు హక్కు ఏమిటి, మన రాజ్యాంగం ఏ విధంగా నడవాలి అనేది తెలియజేసినటువంటి మహనీయుడు. మరియు సినిమా రంగాల్లో కూడా అతి ముఖ్యంగా అందరినీ ముందుకు తీసుకెళ్తూ సినిమా విధంగానే కాదు, సినిమా కాదు బయట కూడా ఏ విధంగా ఉండాలి, అందరి జీవితాలు ఏ విధంగా నడుస్తున్నాయి, ఓటు హక్కును వినియోగించుకోవడం ఏ విధంగా ఉండాలి, మీ రాజ్యాంగంలో ఏ విధంగా నడవాలి అనే ఒక భావనను అందరికీ తెలిపినటువంటి మహనీయుడు. మరియు ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత 1982 నుంచి పార్టీ స్థాపించి మరియు ముందుకు నడిపిస్తూ అందరినీ ముందుకు తీసుకెళ్తూ బడుగు బలహీన వర్గాలకు ఏది కావాలంటే అది, నీటి సరఫరా లేదంటే నీటిని కూడా ముందుకు తెచ్చి అందరినీ అన్ని ఇండ్లు లేని వారికి కూడా ఇండ్లు కల్పించి మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తారని చెప్పి వర్గాలుగా విభజించి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే రాజసింగ్ మండిపడ్డారు. కేసీఆర్ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో నగరంలో నిర్వహించిన రోడ్ షోలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కలిసి రాజసింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ఒక అబద్ధాల పుట్ట అని ధ్వజమెత్తారు. కేసీఆర్ కు భయపడడానికి తమది కాంగ్రెస్ పార్టీ కాదని హెచ్చరించారు. బీజేపీ పేరు చెబితే ప్రపంచం భయపడుతుందని ఆయన అన్నారు.
నిజాంబాద్ పేరును తిరిగి ఇందూరుగా మార్చుకోవాలని, నిజాంబాద్ మున్సిపల్ మేయర్ పదవిని బీజేపీ సాధించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేసి బీజేపీని గెలిపించుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీకి జాతీయ భావం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అంటూ ప్రశ్నించారు. దేశంలో జాతీయత భావం సాధించి పెట్టిన ఘనత మోదీ అమిత్ షాలదేనని పేర్కొన్నారు. సిఏఏ ఎన్ఆర్సీ బిల్లుల వల్ల దేశంలోని ముస్లింలకు ఏ ఇబ్బంది ఉండదని, ముస్లింలంతా మా అన్నదమ్ములని రాజసింగ్ వెల్లడించారు. అనంతరం ఎంపీ అరవింద్ మాట్లాడుతూ పెన్షన్ డబ్బులు మోడీ భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఈ విషయం తెలియకుండానే ఎమ్మెల్యే గణేష్ గుప్తా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే గణేష్ ను చూస్తే ఏమీ అనిపించడం లేదు, ఎందుకంటే ఆయనకు ఏమీ తెలియదు పాపం అన్నారు. ఎమ్మెల్యే గణేష్ కు తెలియకుండానే సీఎం కేసీఆర్ నిజామాబాద్ మేయర్ సీటును ఓవైసీకి అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మన బ్రతుకులు బహిష బతుకులవుతాయని ఎంపీ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ మతతత్వ పార్టీ కాదట, కానీ ఎంఐఎం పార్టీ పాకిస్తాన్ పార్టీ అని అన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్లోని 39 వార్డుల్లో నిలబడ్డ మహిళ ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, అభ్యర్థి నరేంద్ర మోడీగా భావించి వారికి ఓట్లేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. మోదీ గారు ఈ బిల్ వల్ల ఎట్లాంటి కూడా ప్రాబ్లం లేదు, నా ముస్లిం సోదరులకి నేను చెప్తున్నా, నిజమైన మీరు ఏదైనా పార్టీకి సపోర్ట్ చేయాలంటే మీరు బీజేపీకే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే త్రిపుల్ తల్లాక్ తీసుకొని వచ్చి ఎవరు అంత పెద్ద ఒక మంచి ఒక చట్టం తీసుకొని వచ్చింది త్రిపుల్ తల్లాక్. ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటారు, ఒక సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, 4 సంవత్సరం ఉంటాడు, దాని తర్వాత కథం ఆ అమ్మాయి లైఫ్ మొత్తం పాడైపోతుంది. ఇంకో అమ్మాయిని అయినా టార్గెట్ చేస్తారు, ఇంకొక పెళ్లి చేస్తారు, మళ్ళా 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఎస్ఎంఎస్ కానీ ఒక లెటర్ కానీ పంపిస్తారు, తల్లాక్ తల్లాక్ తల్లాక్. ఇట్లాంటి లక్షలు దాంట్లో కోట్లు మహిళలు చాలా ఇబ్బందిలో ఉండేది. కానీ మోదీ గారు త్రిపుల్ తల్లాక్ తీసుకొని వచ్చిన తర్వాత ఎంతమంది మహిళలు సేఫ్ ఉన్నారంటే, ఎంతమంది మహిళలు మోదీ గారికి ధన్యవాదం చెప్తున్నారంటే ఈ మా బామ్మడి దిగు కనబడతలేదు. కార్యకర్తలారా, మీరు ఇంత సమయం తీసుకొని ఇక్కడ వస్తున్నారు అంటే నాకు ఒక్కటే ఒక్కొక్క విశ్వాసం పెరిగింది. ఎవరు కూడా అంటే ఎవరైనా ఫోన్ చేసి మీ పైన అది చేస్తాం ఇది చేస్తాం అంటే భయపడద్దు, అస్సలు భయపడద్దు. ఎందుకంటే మీ ఎంబడి అరవింద్ అన్న ఉన్నారు, వాళ్ళ ఎంబడి మేమున్నాం. డివిజన్ ప్రజల సమస్యలు తన సమస్యలుగా భావించి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని 44వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి లావణ్య లింగారెడ్డి తెలిపారు. ప్రజలు తనపై నమ్మకంతో భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలోని 44వ డివిజన్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న లావణ్య లింగారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖలీల్ వాడి, పోచమ్మ గల్లి, ద్వారకా నగర్, ప్రగతి నగర్ మరియు ఇతర కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే డివిజన్లో ఉన్న సమస్యలను త్వరితగతిన ప్రభుత్వ సహకారంతో పరిష్కరించే దిశగా కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా అభ్యర్థి లావణ్య లింగారెడ్డి మాట్లాడుతూ తన సేవలను గుర్తించి ప్రజలు స్వచ్ఛందంగా పోటీ చేయించడం జరుగుతుందని చెప్పారు. వారి నమ్మకానికి అనుగుణంగా డివిజన్లో నెలకొన్న సమస్యలు మరియు ప్రజల ఏ సమస్య అయినా గాని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు. నేను 44వ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నేను ఈ నగరవాసుల ద్వారక నగర్ కానీ, ముద్రాజ్ గల్లి, ఖలీల్వాడి, పూసుల గల్లి ఒక పెట్టుంది, ద్వారక నగర్, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ వాళ్ళ పాపం బాగా బాధపడుతున్నారు. ఏంటంటే మేడం, మాకు రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు పెన్షన్స్ వస్తలేవు, అందరు వచ్చి ఇట్లనే అడుగుతున్నారు, కానీ మాకు ఎవ్వరు ఏం చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఈసారి అయితే మాకు వేసి గెలిపించండి అమ్మా, మీకు ఖచ్చితంగా మేము చేస్తాము, పెద్దవాళ్ళ దగ్గర తీసుకుపోయి మీ ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తామని చెప్తాము. మీకోసం సపరేట్గా ఒకటి ఆఫీస్ పెట్టి మీరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆఫీస్ దగ్గరికి వచ్చి వస్తే కంపల్సరీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని చెప్పేసి మేము ప్రజలందరికీ 44 డివిజన్ వాళ్ళందరికీ చెప్పినాము. ప్రజలందరూ మాకు ఎంత ఇదిగా ఉన్నారంటే కంపల్సరీ మిమ్మల్ని ఓటేసి మేము గెలిపించుకుంటామమ్మా అనే రూపులో ఉన్నారు. ధన్యవాదాలు. ప్రజలందరూ నాకు ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి వాళ్ళకి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుతాను. అనంతరం కాలనీ వాసులు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా
కేవలం మానవతా దృక్పథం సేవాభావంతో లావణ్య లింగారెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. నిరుపేదను సైతము అక్కున చేర్చుకునే స్వభావం కలిగిన లావణ్య లింగారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని వారు చెప్పారు. ఈ అది గెలిస్తే లావణ్య అక్క గెలిస్తే మరి గెలిచినట్టే ఇవాళ మరి కింద పడ్డాడు ఏమో లింగడు వస్తుంటారు పోతుంటారు. కాకపోతే నేను న్యాయంగా మాట్లాడుతాడు. నేను నా పేరు తంకటి పోశక్తి. ఎవ్వరు ఏ పార్టీనా నాకు అవసరం లేదు. ఒక్కటి లింబారెడ్డి వాళ్ళని గెలిపించాల, లింబారెడ్డి గెలిపించాల. ఎందుకంటే ఏ ప్రాబ్లం వచ్చినా మీకు ఏ సేవ కావాలన్నా నేను కొట్లాడతా అన్న, వన్ మినిట్ నేను కొట్లాడతా. ఎందుకంటే మా గల్లి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని 18 వార్డుల్లో పురపాలక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే హాజరై కాలనీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికీ 400 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు వివరించారు. నిరంతరం అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకు గెలిపించాలని ఆయన కోరారు. పట్టణంలో 19 వార్డులో ఒక వార్డు ఇప్పటికే ఏకగ్రీవం కాగా మిగిలిన 18 వార్డుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉండడంతో అభివృద్ధి కోసం మరిన్ని నిధులు రానున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా పేదల కోసం నియోజకవర్గం మొత్తంలో 6,000కు పైగా ఇల్లు నిర్మాణంలో ఉండగా ఒక బాన్స్వాడ పట్టణంలో 2,000 ఇల్లు నిర్మించడం చాలా గొప్ప విషయం అని చెప్పారు. కేవలం ఈ 6 సంవత్సరాల్లో బాన్స్వాడ పట్టణంలో జరిగినటువంటి అభివృద్ధిని ప్రజలందరూ హర్షిస్తున్నారని మాకు అర్థమవుతా ఉంది. బాన్స్వాడ పట్టణ ప్రజల అదృష్టం. పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి గొప్ప నాయకుడు వారికి దొరకడం, అదేవిధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలాగా ఆ మంత్రి పదవికి ఇవన్నీ తెచ్చే విధంగా పనిచేసిన విధానం, ముఖ్యంగా దాదాపు 400 కోట్లతో కేవలం ఒక బాన్స్వాడ పట్టణం అనేక అభివృద్ధి కార్యక్రమాలు, వాటికి అదనంగా పేద ప్రజల కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఈ విధంగా మొత్తానికి చూస్తే బాన్స్వాడ పట్టణంలో కిరాయకు ఉన్నవారు కానీ, గుడిసెల్లో ఉన్నవారు కానీ, రేకుల షెడ్లో ఉన్నవారు కానీ, ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరిని కూడా మిగిల్చకుండా ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాబోయే 2-3 సంవత్సరాల్లో అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సమకూర్చడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా బాన్స్వాడ పట్టణ ప్రజలకు మనవి చేస్తూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు. నవజాత శిశువు నుండి 5 సంవత్సరాల పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణరెడ్డి సూచించారు. పోలియో మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 19న పోలియో నిర్వహించనున్న పోలియో చుక్కల కార్యక్రమాన్ని పురస్కరించుకొని నగరంలోని కలెక్టరేట్ వద్ద నుండి బయలుదేరే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తమ పిల్లల భవిష్యత్తు కొరకు, పోలియో రహిత సమాజం కొరకు తల్లిదండ్రులు 5 సంవత్సరాలలోపు వయస్సు గల తమ పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. జ్వరం వచ్చినా కూడా పోలియో చుక్కలు వేయవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖలు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 179,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకై 1025 బూత్లను రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, గ్రామాలు, తాండాలలో ఏ ఒక్క శిశువు కూడా చుక్కలు వేయడంలో మిస్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. 19వ తేదీ తర్వాత 20న, 21న ప్రతి ఇంటికి తిరిగి ఇంకా ఎవరైనా పిల్లలు
పోలియో చుక్కలు కవర్ కాకుండా ఉంటే వారికి కూడా పోలియో చుక్కలు వేసి 100% పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, విద్యుత్ శాఖ, ఇతర సంబంధిత శాఖల అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శనంతో పాటు శివశంకర్, గంగాధర్, వెంకటేష్, తుకారాం రాథోడ్, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనం 19 తారీఖు అంటే సండే రోజు అన్ని గ్రామాలలో, బస్ స్టేషన్లలో, రైల్వే స్టేషన్లో, అదేవిధంగా జిల్లాలోని 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకందరికీ కూడా అంటే సుమారుగా 179,000 మంది చిన్నారులకు పల్స్ పోలియో వేసే విధంగా వైద్య ఆరోగ్య శాఖ అన్ని రకాల కార్యక్రమాలు చేస్తుంది. ఇందులో మిగతా డిపార్ట్మెంట్స్ కూడా అంటే గ్రామ పంచాయతీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, తర్వాత ఎడ్యుకేషన్, అంగన్వాడీ, అంటే ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కోఆర్డినేషన్తో మనం ఆ రోజు అన్ని బూతులు సుమారుగా 1025 బూత్లు మనం ఏర్పాటు చేస్తున్నాం జిల్లా వ్యాప్తంగా. ఆ 1025 బూత్లలో 179,000 మంది టార్గెట్ చేసుకుని మనం 19 తారీఖు రోజు బూతుల దగ్గర అంటే మీ యొక్క చిన్నారులను 0 నుంచి 5 ఇయర్స్ లోపు ఉన్న చిన్నారులను తీసుకొచ్చి పల్స్ పోలియో చుక్కలను వేయించుకోవాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా ఒకవేళ మిస్ అయితే కూడా మళ్ళీ 20, 21 కూడా డోర్ టు డోర్ వెళ్ళే విధంగా మా యొక్క సిబ్బంది, మా యొక్క టీమ్స్ అన్నీ కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాయి. సో ఈ విధంగా 19th రోజు బూత్ లెవెల్లో పోలియో చుక్కలు వేయడం, 20, 21 రోజు హౌస్ టు హౌస్ తిరిగి ఎవరైతే మిస్ అయిన చిల్డ్రన్స్ ఉంటారో వాళ్ళని కూడా కవర్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం, మొత్తంగా 0 to 5 ఇయర్స్ ఉన్న అందరి పిల్లల్ని కవర్ చేసే విధంగా ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమం ఉంటుంది. సో ముఖ్యంగా తల్లిదండ్రులు అందరినీ కూడా కోరేది అంటే ఎస్, మీ యొక్క చిన్నారి యొక్క భవిష్యత్తు కోసం తప్పకుండా మీ చిన్నారికి అంటే ఏ పరిస్థితి, ఈవెన్ ఫీవరిస్గా ఉన్నా లేదా ఒకవేళ అనారోగ్యంతో తెలంగాణ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తులావుమ, అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నిజామాబాద్ నగరంలో పురపాలిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి మేయర్ పీటర్ని దక్కించుకునేందుకు వాడవాడ ప్రచారం చేస్తున్నారు. గులాబీ శ్రేణులు, అర్బన్ శాసనసభ్యులు గణేష్ గుప్తా ఆధ్వర్యంలో భారీ ప్రజా ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రజా ప్రదర్శన ర్యాలీ శివాజీ చౌరస్తా నుండి నెహ్రూ పార్క్ మీదుగా కలెక్టరేట్ వినాయకుల బావి వరకు భారీ ఎత్తున తెరాస కార్యకర్తలతో కొనసాగించారు. ఈ రోడ్డు షోలో టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తుల ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని చెప్పారు. బీజేపీ పార్టీ నాయకులు మాత్రం వివాదాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావున ప్రతి ఒక్క కార్యకర్త ఐక్యతతో ఉండి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ విధి విధానాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను రాష్ట్ర, జిల్లా, నగర అభివృద్ధి సాధ్యమని ఆయన తెలిపారు. ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొడుతూ బీజేపీ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ప్రజలు గమనించి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇంకా నిజామాబాద్ నగరంలో గెలిచేది టీఆర్ఎస్ పార్టీ, ఇంకా వేరే పార్టీలకు తావలేదని పిలిపించినటువంటి శ్రమ చేసి ఉషామాయూరి టాకీస్ నుంచి నిజామాబాద్ నడిబొడ్డు నుంచి ప్రధాన వీధుల్లో తిరుగుతూ గణపతుల బావి దగ్గర మనం ఇప్పుడు ర్యాలీ సమాప్తం చేస్తూ ఉన్నాం. మరి ఒక మంచి ర్యాలీని చేసి ఒక మంచి మెసేజ్ని మనం నిజామాబాద్ నగర ప్రజలకు పంపించడం, మరి అదేవిధంగా 20వ తేదీ ఉదయం 10 గంటలకు మనం కలెక్టర్ గ్రౌండ్ చౌరాస్తాలో బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ ఏర్పాటు చేస్తూ పోతా ఉన్నాం. అది చివరి రోజు ప్రచారంలో చివరి రోజు. మరి టీఆర్ఎస్ కార్యకర్తలు ఏందో గులాబీ దండేందో మనం నిజామాబాద్ నగర ప్రజలందరికీ మనం తెలియజెప్పుదాం. మీ అందరి కేసీఆర్ చెప్పిండు, ఆధార్ మాకు మెసేజ్ కూడా పెట్టిండు, చాలా బ్రహ్మాండంగా ర్యాలీ జరుగుతూ ఉంది, కేపీటప్ అని చెప్పి చెప్పిండు. మీరు ఉండి ముందుకు మేము ఎంత ఉందని చెప్పేసి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు.
మరి 20వ తేదీ చివరి రోజు కాబట్టి ఈ రోజు ఎంతమంది అయితే వచ్చినామో అంతకు ఒక 4 ఎక్కువనే తక్కువ కాకుండా అక్కడికి రావాలి. బ్రహ్మాండమైనటువంటి భారీ మెజార్టీతో మన అన్ని సీట్లు కూడా గెలుచుకుందామని చెప్పేసి పిలుపునిస్తూ మీ అందరికీ నేను మరోసారి శిరస్సులకి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. బాన్సువాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని దేశాయపేట సహకార సంఘం అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతో సాధ్యమని చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో దేశాయపేట సహకార సంఘం అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి ఈ రోజు 3, 17, 18, 19 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఇప్పటి వరకు సుమారు 400 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చేసేందుకు వీలుగా పట్టణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రానున్న మరో 4 పాటు తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో మరింత అభివృద్ధి సాధ్యమని చెప్పారు. కాంగ్రెస్ వ్యక్తులను గెలిపించడం వల్ల ఎలాంటి లాభం లేదని వారు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 20న పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఎడపల్లి ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సమ్మేళనంలో పాల్గొని పూర్వ విద్యార్థులు సకాలంలో రావాలని సూచించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ పెద్దలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిలతో పాటు పలువురు గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించారు. పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసి దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం ద్వారా పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అధికారుల సూచనతో ఈ నెల 20వ తేదీన 12 గంటలకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే పాఠశాల పూర్వ విద్యార్థులు సకాలంలో కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆకుల మాధవి, గ్రామస్తులు మల్లెపూల శ్రీనివాస్, నాగేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 10, 2020 ఈ నెలలో జరిగినటువంటి పల్లె ప్రగతి కార్యక్రమము గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ యొక్క ఆదేశాల మేరకు, కలెక్టర్ యొక్క సూచనల మేరకు గ్రామాల్లో పాలక మండలి, ఎంపీటీసీలు, గ్రామ ప్రజలు, అధికారులు సమన్వయంతో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆశిస్తున్నటువంటి వాతావరణము పల్లెల్లో కనపడుతున్నటువంటి శుభసూచకంగా మేము భావిస్తున్నాము. ఏదైతే ఉన్నటువంటి హై స్కూల్ మా గ్రామంలో ఉన్నటువంటి కమిటీ యొక్క అధ్యక్షులైనటువంటి పెద్దలు గారు, అదేవిధంగా స్కూల్ హెడ్ మాస్టర్ సాయిల్ సార్ యొక్క సహాయ సహకారంతో ఈరోజు మేము మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సోమవారం 12 గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల యొక్క సమ్మేళన కార్యక్రమాన్ని తీసుకోవడము, అటు కార్యక్రమానికి గ్రామంలోని పెద్ద మనుషుల్ని, ప్రజాప్రతినిధుల్ని పిలవడం జరిగింది. కలెక్టర్ గారి యొక్క సూచనల మేరకు స్కూల్ యొక్క డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని దానికి వీరందరి సహాయ సహకారాలు తీసుకుంటూ ఆ స్కూల్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికల్ని తీసుకోవడానికి ఈ ఆ రోజు కార్యక్రమాన్ని మేము అందరి యొక్క భాగస్వామ్యం తీసుకుంటూ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఏదైతే ఇంతకు మునుపు ఆ స్కూల్లో జరిగినటువంటి పూర్వ విద్యార్థుల 50 సంవత్సరాల కార్యక్రమాన్ని తీసుకుని 4 లక్షల రూపాయలని బ్యాంకులో వేసి దాన్ని డెవలప్మెంట్ తీసుకున్న సందర్భంలో కొద్దిపాటు వెనుకంజేసినా కానీ కలెక్టర్ యొక్క సూచనల మేరకు మేము తిరిగి ఒక ప్రోగ్రామ్ని తీసుకొని మరింత అభివృద్ధి చేయడానికి అందరి సహాయ సహకారాలు తీసుకోవాలన్న కోరిక మేరకు ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫీల్డ్ అసిస్టెంట్ లక్షలు లూటించడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. వెంటనే సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు.
నవీపేట్ మండలం మహంతం గ్రామములో బాత్రూమ్స్ కట్టకుండానే కట్టినట్లు చూపి 1,65,000 రూపాయలు ఫీల్డ్ అసిస్టెంట్ గౌతమ్ లూటీకి పాల్పడ్డాడు. ఒక టాయిలెట్ రూముకు 12,000 రూపాయలు ప్రభుత్వ నిధుల నుండి చెల్లిస్తుండగా ఫీల్డ్ అసిస్టెంట్ ఏకంగా తన పేరు మీదే 1.65 లక్షల చెక్కు రాసుకొని డ్రా చేసుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్స్ మండల ప్రజా పరిషత్ అధికారి సజిత్ అలీకి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనితో అధికారులు విచారణ చేపట్టగా నిధులు దుర్వినియోగం జరిగినట్లు నిర్ధారించుకున్నారు. గత సంవత్సరం పూర్తి చేసినట్లు చెప్పి గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు కవిత దగ్గర ఒక్క వ్యక్తి బిల్లు కోసము అన్ని చెక్కులపై సంతకం చేయించుకొని 1,65,000 రూపాయల డబ్బులు లూటీ చేయడంతో ఆవాక్కైన వార్డు సభ్యులు ఎంపీడీఓ ముందు చెప్పి వాపోయారు. తమకు తెలియకుండానే సంతకాలు చేసి చెక్కును డ్రా చేశారని, మాకు ఎలాంటి సంబంధం లేదని వార్డ్ మెంబర్స్ తీర్మానాన్ని ఎంపీడీఓకు అందించారు. ఇందులో గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఫీల్డ్ అసిస్టెంట్ చెక్కును రాసి డ్రా చేసుకున్నారు. మండల పరిషత్ అధికారులు వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగిస్తున్నట్లుగా తప్పు నిర్ధారణ అనంతరం చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. ఈ విషయంపై గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ను వివరణ కోరగా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి అయిందని ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పడంతో సంతకాలు చేశామని తమని తప్పుదోవ పట్టించిన ఫీల్డ్ అసిస్టెంట్ పై చర్యలకు సిఫారసు చేస్తున్నామని చెప్పారు. సంతకం పెట్టాను అన్నాడు. అయితే అన్న మరి వేరే వాళ్ళే ఉంటాయి కదా, వాళ్ళే కూడా సాంగ్ సర్పంచ్ సర్పంచ్ అలా పెట్టిన అంటే ఇప్పుడు నేను అలా పెట్టిస్తా, నువ్వు పెట్టేసాయి అని అంటే తన బాబుకి ఆప్షన్ చేపిస్తున్నాము అని అంటే లేదు లేదు నాకు ఇప్పుడు కావాలంటే నేను పెట్టేసిన సార్, సంతకం పెట్టేసిన నేను వెళ్ళిపోయినా, ఇక మిగతాది ఏం జరిగిందో నాకు తెలియదు. ఈ 1,60,000 లేపినారు అంట, ఎన్ని లేపినారు ఏంది అన్నది కూడా నాకు ఇప్పుడు అది బాత్రూమ్దే వేరే వాళ్ళకి ఒక్కోళ్ళకి రాలేదు అని అన్నాడు. ఒక్కోళ్ళకి రాలేదు ఆ చెక్ మీద సంతకం పెడితే వస్తాయంటే ఇది ఒక్క దాని గురించి పెట్టినారు. ఆయన కూడా అడగండి అబద్ధం అయితే, నేను ఇంత చెప్పినా నాకు ఆయన ఇంత చెప్పిందా లేదా మీరు అడగండి. మాకు ఇటువంటి సంబంధం లేదు, ఎటువంటి తీర్మానం లేదు మాకు బాడీ, అది బిల్ చెప్పుకున్నాడా ఏం చేసిన వచ్చి సంబంధం లేదు. అయితే మీరు మాకు సంబంధం ఇచ్చి అంతే లేదు తీర్మానం మేము మేము పెట్టుకుంటున్నాం అనేది తీర్మానం అది చెప్పుకున్నాం. బిల్ సర్పంచ్ బిల్ అసిస్టెంట్ అక్కవిత సాగలేదు, ఎటువంటి మాకు ఇన్ఫర్మేషన్ లేదు. మాకేం సంబంధం లేదు అంతే ఏం తీసుకుంటుంది గవర్నమెంట్ అది తప్పే వాళ్ళ తప్పు కానీ మేము ఇంకా ఇన్వాల్వ్ అయ్యాం కదా, మాకేం సంబంధం లేదు సార్, మాకు ఇబ్బంది లేదు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు చూద్దాం. ఎల్వీఆర్ షాపింగ్ మాల్ సరికొత్త డిజైన్లతో మనసు దోచే ఫెస్టివ్ కలెక్షన్స్ విజయవంతంగా 3వ వార్షిక దసరా, దీపావళి మరియు వివాహ సంబరాలు. ఎల్వీఆర్ షాపింగ్ మాల్ విజయవంతంగా 3వ వార్షిక దసరా, దీపావళి మరియు వివాహ సంబరాలు. నిశ్చయండి ఎల్వీఆర్ షాపింగ్ మాల్, ఆర్పి రోడ్, నిజామాబాద్. మున్సిపల్ ఎన్నికల ప్రచారం మరో 2 రోజుల్లో ముగియనుండటంతో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. తమను గెలిపిస్తే వార్డుల అభివృద్ధికై చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నిమగ్నమయ్యారు. మున్సిపల్ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో బోధన్ పట్టణంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు చురుకుగా కొనసాగుతున్నాయి. ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ తమ వార్డుల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు బోధన్ పట్టణంలోని 16, 29, 34, 35 వార్డుల్లో పోటీ చేస్తున్న తెరాస పార్టీ అభ్యర్థులు తమ తమ వార్డుల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ప్రచార కార్యక్రమం తెరాస పార్టీ శ్రేణులు నాయకులు సైతం పలు వార్డుల్లో తెరాస పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా 16వ వార్డులో తెరాస పార్టీ అభ్యర్థి కుండ్ర పద్మ మద్దతుగా పాల్గొన్న తెరాస పార్టీ జిల్లా కన్వీనర్ వాహెబ్ బారి మాట్లాడుతూ, తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు ప్రజాదరణ పొందిన పథకాలను చూసి ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో తెరాస పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 16వ వార్డు ఇన్ఛార్జ్ న్యావనంది సుభాష్, నాయకులు గంగాధర్, అజయ్ గౌడ్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. బోధన్ కాన్స్టిట్యూషన్ లో ఎలక్షన్ ప్రచారం కోసం వచ్చినాము. నేను ఎంఏ బారి, డిస్ట్రిక్ట్ టీఆర్ పార్టీ సెక్రటరీ న్యావనంది సుభాష్ గారు, టీఆర్ పార్టీ మండల అధ్యక్షుడు మరియు జంగంపేట్ మండల విలేజ్ గ్రామాధ్యక్షుడు గారు మేమందరం రావడం జరిగింది. ఈ వార్డులో మాకు ఇన్ఛార్జ్గా నియమించారు మన ఎమ్మెల్యే గారు. ముఖ్య విషయం ఏంటంటే మేము గల్లీ గల్లీకు ప్రచారం చేస్తున్నాము. ఎందుకంటే గల్లీ గల్లీకు ప్రతి ఆడపడుచుకు షాజీ ముబారక్ కోసం మన కేసీఆర్ సారు మంచి పథకం తీసిండు, కొంత మేనమామ కూడా ఇయ్యకొచ్చిండు. కాబట్టి మీరందరూ షాజీ ముబారక్ కానీ, పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ మంచి పథకాలు ఇస్తుండు మన కేసీఆర్ గారు. ఈ రోజు ఓట్ల కోసం అందరు వస్తారు, కానీ ఈ ప్రజెంట్ లో కారు మనది, సర్కారు మనది. ఈ రోజు రైతుల కోసం ప్రమాదం జరిగితే 5 లక్షలు ఇస్తుండు. గతంలో చిన్న